श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचिराज भक्ति प्रेक्षकुलंदरिकी नमस्कार प्रेक्षकुलंदरिकी भोगी पर्वदिन शुभाकांक्षलु भोगी रोजु ये विधंगा भोगी मंटलु वेस्ते अष्ट दरिद्रालु तोलगिपोतायो अष्ट ऐश्वर्यालु कलुगुतायो ई वीडियोलो मनं तेलुसुकुंदां मनकी संपदलु इच्चे दैवं अग्निदेवुडनि पुराणाल्लो चेप्पारु अंदुके भोगी रोजु एवरैना सरे भोगी मंटलु वेस्ते అగ్నిదేవుడి అనుగ్రహం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు అప్పుల బాధల తీవ్రత తగ్గింపజేసుకోవచ్చు అయితే భోగి రోజు భోగి మంటలు ఎలా వేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో మనకు శాస్త్రాల్లో చెప్పారు భోగి రోజు అందరూ సహజంగా ధనుర్మాసంలో ఇంటి ముందు ఎండబెట్టిన గొబ్బెమ్మలు ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులు వీటన్నిటినీ మంటల్లో వేసి ఆ భోగి మంటలకు నమస్కారం చేసుకుంటూ ఉంటారు అయితే వీటితో పాటుగా ఒక ప్రత్యేకమైనటువంటి విధివిధానాన్ని పాటిస్తూ భోగి మంటలు వేస్తే సంవత్సరం మొత్తం అష్ట దరిద్రాలు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం విశేషంగా కలుగుతుంది అసలు భోగి రోజు భోగి మంటలు ఎలా వేయాలంటే ఒక ఎర్రటి వస్త్రం తీసుకోండి ఆ ఎర్రటి వస్త్రంలో కొద్దిగా తెల్ల ఆవాలు వేయండి రెండు కర్పూరం బిళ్ళలు ఉంచండి ఆ తర్వాత ఆ వస్త్రాన్ని మూటగట్టి ఆ మూట చేతిలో పట్టుకొని మూడు సార్లు భోగి మంటల చుట్టూ తిరుగుతూ ఆ మూట ఆ మంటల్లో వేయండి ఇలా చేస్తే మీకున్నటువంటి అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు ఎవరైతే భోగి రోజు తెల్ల ఆవాలు రెండు కర్పూరం బిళ్ళలు ఉంచినటువంటి మూటని భోగి మంటల్లో వేస్తారో వాళ్ళకున్న జాతక దోషాలు గ్రహ దోషాలు అన్నీ తొలగిపోతాయి అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధింపజేసుకోవచ్చు అంతేకాకుండా భోగి మంటల మీద మీరు నీళ్లు కాగబెట్టి అలా కాగబెట్టినటువంటి నీళ్లు మీరు స్నానం చేసే నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తే మీకు ఉన్నటువంటి దరిద్రం మొత్తం పోతుంది కాబట్టి ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మీ ఒంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మీకున్న దరిద్రం మొత్తం పోవాలంటే భోగి రోజు భోగి మంటల్లో నీళ్లు కాగబెట్టుకోండి ఆ నీళ్లు కాసిని మీరు స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని ఆ తర్వాత స్నానం చేయండి తిరుగులేని విధంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే భోగి మంటలు వేసిన తర్వాత ఆ మంటల నుంచి వచ్చినటువంటి బూడిద ఏదైతే ఉంటుందో ఆ బూడిద తీసుకొని హృదయానికి కొద్దిగా రాసుకోండి నుదుటి మీద కొద్దిగా రాసుకోండి చేతులకు కొద్దిగా రాసుకోండి రాసుకునేటప్పుడు ఒక చిన్న మంత్రాన్ని మూడు సార్లు చదువుకోవాలి ఆ మంత్రం ఏంటంటే శ్రీయమిచ్చేత్ హుతాసనాత్ ఇది మంత్రం ఈ మంత్రంలో ఉన్న అర్థం ఏంటంటే శ్రీయమిచ్చేత్ హుతాసనాత్ శ్రీయము అంటే సంపద అని అర్థం హుతాసనుడు అంటే అగ్నిదేవుడు అని అర్థం అగ్ని ద్వారా సర్వ సంపదలు కలగాలి అని చెప్పటమే ఈ మంత్రంలో ఉన్న అర్థం అందుకే ఎవరైనా సరే భోగి మంటలు వేశాక ఆ బూడిద రాసుకుంటూ శ్రీయమిచ్చేత్ హుతాసనాత్ ఈ మంత్రాన్ని మూడు సార్లు చదువుకుంటే అగ్నిదేవుడి అనుగ్రహం వల్ల సంవత్సరం మొత్తం ఐశ్వర్యం కలుగుతుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు కాబట్టి భోగి మంటలు వేసేటప్పుడు ఖచ్చితంగా పాటించాల్సిన మూడు నియమాలు మనకు శాస్త్రాల్లో చెప్పారు మొదటిది వస్త్రంలో రెండు కర్పూరం బిళ్ళలు తెల్ల ఆవాలు వేసి మూటగట్టి ఆ మూట మంటల్లో వేయటం రెండోది భోగి మంటల మీద నీళ్లు కాగబెట్టుకొని ఆ నీళ్లు స్నానం చేసే నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయటం మూడోది భోగి మంటలు వేశాక ఆ బూడిద చక్కగా నుదుటి మీద హృదయం మీద చేతుల మీద రాసుకుంటూ శ్రీయమిచ్చేత్ హుతాసనాత్ అనే మంత్రాన్ని మూడు సార్లు చెప్పుకోవటం భోగి రోజు ఈ మూడు విధి విధానాలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి సంవత్సరం మొత్తం తిరుగులేని విధంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అప్పుల బాధల నుంచి బయటపడవచ్చు మొండి బాకీలు తొందరగా వసూలవుతాయి డబ్బు ఖర్చు అవటం అనేది తగ్గిపోతుంది అగ్నిదేవుడి అనుగ్రహం వల్ల అనేక మార్గాల్లో ధన ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు మా వీడియోస్ అన్ని మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి 10 మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనాః సుఖినో భవంతు స్వస్తి।